ఏమి తెల్లారింది లే కాఫీ పెడుతువు ఏంటండి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది కాఫీ పెట్టడానికి ఏంది మమ్మా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే కాఫీ పెట్టరా పెళ్ళాలా రాదురా ఎవరికి తెలియకుండా మీరిద్దరు లోపల లోపలనే ప్రేమించుకొని అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటే ఇట్నే ఉంటుంది మరి ఏం చేయమంటావు రాదురా మీరిద్దరు ప్రేమించుకునేటప్పుడే అప్పుడప్పుడు ఇంటికి తోడుకొని వచ్చి సంసారం అంటే ఎట్టుంటుందని చెప్తే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత తెలుస్తుంది అట్ట చెప్పండి తనకి సరేగానే డ్యూటీకి పోవాలా టిఫిన్ బాక్స్ రెడీ చేయట రాజు కొత్త కొత్త పనులు చెప్తున్నారు నా వల్ల కాదు కాదమ్మా నా వల్ల కాదంటే అట్టా నిదానంగా నేర్చుకోని నాకు రాదు అని చెప్పాలా ఇవన్నీ ముందే లవ్ కాదు సరేలే చిట్టి అంత మాట ఎందుకులే సరేలే ఇంటికి త్వరగా రా సినిమాకి వెళ్ళాలి సరే నేను డ్యూటీకి వెళ్తున్నాను ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి సరేనా అవసరం ఉన్నప్పుడు ఎందుకు చేస్తాను గంటల గంటలుగా మాట్లాడతాను ఫోన్ ఎత్తు ఆఫీస్ లో గంటల గంటలుగా మాట్లాడేదానికి కుదరదు చిట్టి ఏమి లవ్ చేసినప్పుడ మాట్లాడలేదా నువ్వు గంటల గంటలుగా కాదు మా లవ్ చేసేటప్పుడు గంట గంటగా మాట్లాడుకునేది వేరు పెళ్లి అయినాక ఆ విధంగా మాట్లాడితే వాడు ఏం పనులు చేసుకోవద్దా అవన్నీ కుదరదు నేను చేస్తానే ఉంటాను ఆ సరేలే చిట్టి నేను వెళ్ళొస్తాను హలో రాజు హలో చిట్టి చెప్పు ఆఫీస్ లో ఏం చేస్తున్నావు ఆ చిటి పెద్ద ఆఫీస్ లో ఉన్నాను నేను అయిపోయిన తర్వాత నాకు అవసరం లేదు నాతో ఇప్పుడే మాట్లాడాలో ఏమన్నా అర్జెంటా చెప్పు అర్జెంట్ లేదు ఏం లేదు ఊరికే మాట్లాడాలి అయిపోయిన తర్వాత చేస్తాలే మాట్లాడు పెట్టేస్తే నేను ఊరికే ఉండను ఆ హలో గంగమ్మా చెప్పరే రాజు ఏందమ్మ నేను చేసుకున్న అమ్మాయి పెళ్లి కాకముందు ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నామో అట్నే పెళ్ళైనా కూడా మాట్లాడమంటుంది ఫోన్ లో కాదురా కొంతమంది అడాలకు పెళ్లి అయిన తర్వాత ఏ విధంగా మనం మారిపోవాలో కొంతమంది అడలకు తెలియదు అట్ ఆ టైమ్ని ఎత్తుక్కొని నువ్వు లవ్ చేసినావు నేనేం చేసానా ఆ ఉండు మమ్మా మళ్ళీ ఫోన్ చేస్తాను ఇంటికాడ నుంచి ఏమో ఎత్తుతా ఉండు హలో రాజు ఆ నువ్వు చేసేది చేసినప్పుడల్లా ఫోన్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఆ చిట్టి గంగమావతో మాట్లాడుతావు గంగమావతో మాట్లాడుతున్నా గంగా దేవితో మాట్లాడుతున్నావో మాకు తెలుసా లేదులే చిట్టి త్వరగా వస్తా ఇంటికి ఆ కోడళ్ళు మంచి మనిషిని కాదు వెళ్ళి తాగుపో హలో రాజుగా ఆ చెప్పు ఏమి ఏం సౌ పిల్లం నీళ్ళు అడిగితే నేనేమన్నా పని మనిషి సర్లే నాయనా తెలియదు కదా కొద్ది రోజులు పోనీలే హలో రాజు ఆ చెప్పుచిట్టి చేసే వంటలు నాకు నచ్చలేదు మన ఇద్దరికి వచ్చేటప్పుడు పార్సల్ తీసుకురా కాచిట్టి చిన్న చిన్నగా నువ్వే నేర్చుకొని చెయ్యి బా చెయ్యి ఇవన్నీ లవ్ చేసేటప్పుడు చెప్పాలా మ్యారేజ్ అయిన తర్వాత కాదు సర్లే చిట్టి పార్సల్ తీసుకొని వస్తాలే ఆ ఏదో చిట్టి ఈ నెల జీతం పదివేలు మిగిలింది ఏంటి రాజు నీ జీతం ముప్పై వేలు కదా ఏమి ఇరవై వేలు ఏం చేసావు అదే మొత్తం ముప్పై వేలు మా నాయనకు నెలలో ఆపరేషన్ చేసింటే ఇరవై వేలు వాళ్ళ దగ్గర తీసుకునే లప్పు వాళ్ళకి కట్టేసిన మిగిలిన పదివేలు ఇది చూరాజు ఇంక ఇంట్లోనే ఉంటే అడ్డమైన వాళ్ళకంతా మన జీతంలోనే పెట్టాలి మా నాయనే కదా చిట్టి అటంటే ఏమి మా అమ్మ నాన్నకి ఏమైనా పెడుతున్నావా నువ్వు చూడుగంగ ఏం మాట మాట్లాడుతుందా కాద్రా లవ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ తెలివిరా నువ్వేం గుడ్లు వేసుకున్నావు నువ్వేం తిన్నావు నువ్వు పనుకున్నావా లేదా ఈట గురించి మాట్లాడుకుంటారు సంసారం గురించి ఏం మాట్లాడుకుంటారు ఆహా అట్టటవన్నీ ఏం మాట్లాడుకోలేమా అట్టవన్నీ మాట్లాడుకోలేదు కాబట్టి ఇప్పుడు తిప్పను సావు కాబడు సావు చూపితే మా ఇద్దరి మధ్య నువ్వేం రావద్దు నేను నిన్నేమని రాజు ఈ ఇంట్లో మనం ఒక్క నిమిషం కూడా ఉండద్దు మనం ఎక్కడన్నా వెళ్ళిపోదాం కాదు చిట్టి మా అమ్మ మా నాయనోళ్ళు నిలిచిపెట్టి ఎక్కడికి పోతామని చెప్పా ఇలా చేసేటప్పుడు నేను ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తే ఇప్పుడు రాలేవా పిగా చిట్టి పెళ్ళయిన తర్వాత ఆ విధంగా ఉండడానికి కుదరదు చిట్టి నేను బాగా ఇష్టపడుతున్నాడు బాగా చూసుకుంటాను అనుకున్నాను ఈ విధంగా చేస్తాం అనుకోలేదు నేను కాదురా లవ్ చేసేటప్పుడు పిల్లనొక్కదాన్ని లవ్ చేస్తే సరిపోదురా ఆ కుటుంబంలో పెరిగే పిల్ల ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా మనం గమనించుకోవాలా పెళ్ళంటే ఏం తమాస పనులు కాదు ఏ రాజు చెప్పు వస్తావా రావా నువ్వు కాదు చెప్పు రాజు వస్తావా రావా మాటిని చిటి నీ ఇష్టప్రకారమే ఉండి ఇంట్లో వీళ్ళ ముందు నేను స్వేచ్ఛగా ఉండలేకున్నాను ఒరి రాజు మీ అమ్మ నేను ఎట్టొకటి సత్యాంగాన్ని అమ్మిని తోడుకొని ఎడకల్లో పోయి ఉండిపోండ్రా మీరు బాగా లచ్చితంగా ఉండను రా ఆ చెట్టి కొత్త ఇండ్లు బాగుందా ఇంకా నుంచి వంటలని నువ్వే చేయాలి ఇంట్లో నా వల్ల కాదు రాజు హోటల్లో తీసుకురా సరేలే పని మనిషిని పెడతాలే రాజు ఏం పని మనిషితో రోజు మాట్లాడుతున్నావే ఇంకా మాట్లాడకుండానే పనులు చెప్తారా చిట్టి పరిలే పది రోజులు లీవ్ పెట్టు షికార్ వెళ్ళాలి లీవ్ పెడితే జీతం తక్కువ వస్తుంది అప్పుడంతా తిప్పితేవే ఇప్పుడు కూడా తిప్పు అది వేరు ఇది వేరు చిట్టి ఇట్లా అని తెలుసు లవ్ చేసేదాన్ని కాదు ఏదో చిట్టి ఐదు వేలు ఎక్కువ సెలవులు పెట్టే తిలకి ఐదు వేలు ఇచ్చారు శాలరీ ఈ విధంగా అయితే నన్ను చూసుకున్నట్టే నువ్వు ఏంది చిట్టి అంటావు ఇంకా చీప్ గా చూసుకుంటావని తెలుసుంటే లవ్ చేసే తను కాదు ఆ చిట్టి నీకు నాకు సెట్ కాదులే విడాకులు తీసుకున్నావులే చిట్టి ఇట్లయితే నాకు కూడా సెట్ కాదు పది లక్షలు విడాకులు ఇస్తాను సరేలే చిట్టే